నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి శ్రీ గురు నమ మహాగణాధిపతే నమ ములుగు డాట్ కాం ప్రేక్షకులకు శ్రీకాళహర్షేశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాదు శుభోదయ శుభాకాంక్షలు ఈ నెల నాలుగవ తేదీ నుంచి పదవ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి చాంద్రమానాన్ని అనుసరించి మీ జన్మ నక్షత్రాలను నామ నక్షత్రాలను అనుసరించి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాసిపోతా తెలియజేస్తాను ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయి ఆర్థిక పరమైనటువంటి నుంచి ఏదో విధంగా బయటికి రాగలుగుతారు మీరు అనుకున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి సారిస్తారు విద్యా సంబంధమైన విషయాలు అదేవిధంగా ఉద్యోగ సంబంధమైన విషయాలు కుటుంబ పరమైన విషయాలు అన్నీ కూడా లాభించే పరిస్థితిగానే గోచరిస్తుంది ఏమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు మీరు ప్రస్తుతం పడుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి అందరూ పడుతున్నారనే విషయాన్ని గమనించండి నలుగురితోటి వచ్చినటువంటి ఈ రకమైన సామూహికమైన ఇబ్బంది వల్ల డబ్బు నుండి కూడాను బిచ్చగాళ్ళ వలె ప్రవర్తించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ రకమైన దౌర్భాగ్య స్థితి ఎందుకు వచ్చింది ఆ దేవుడా అని చెప్పని ఎంతగానో బాధపడతారు కానీ దేశకాలమాన పరిస్థితులను బట్టి గలగదులు బాగాలేనప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఏర్పడతాయనే విషయాన్ని మీరు గ్రహించుకోవాలి సంతానం గాడి అనేటువంటి భావన మీలో కలుగుతుంది వాళ్ళలో ఒక క్రమశిక్షణ క్రమశిక్షణాయుతమైన భావాలు కలిగి ఉండే విధంగా మీరు కొంత లెసన్ తీసుకోవడం అనేది జరుగుతుంది వాళ్ళను ఒక దారిలో నడిపించడానికి అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు అదేవిధంగా వివాహాలు శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో కొన్ని పెళ్లిళ్ళు కుదిరినప్పటికి కూడాను వాయిదా వేయాల్సిన పరిస్థితి గోచరిస్తుంది ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థుల విషయంలో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు చాలా అవసరం జ్ఞాపక సంబంధించినటువంటి ప్రక్రియలు చాలా అవసరం జ్ఞానచూరాన్ని సేవించడం వల్ల ఈ విద్యార్థిని విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఉద్యోగ సంబంధమైన విషయాలు పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు విదేశీయన సంబంధమైన విషయాలు అన్నీ కూడా సానుకూలపడే పరిస్థితిగానే గోచరిస్తోంది ఎందులో కూడా మీరు ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు అయితే డబ్బులు ఉంచుకొని కూడాను మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలనుకున్న వ్యక్తులు చాలామంది ఉంటారు వాళ్ళని ఎవరిని కూడా సహాయం అడగకుండానే మీ పనులు మీరేదో చేసుకోగలుగుతారు విజయవంతమైనటువంటి ఫలితాలని సాధించగలుగుతారు మీరు రచించినటువంటి పుస్తకం కానీ మీరు సహకరించినటువంటి పుస్తకం కానీ అదేదైనా పంచాంగం కానీ క్యాలెండర్ కానీ గ్రంథం కానీ ఏదైనా కానీ దానికి ఎంతగానో మంచి పేరు ప్రఖ్యాతులు సంప్రాప్తిస్తాయి చేస్తున్నటువంటి వ్యాపార పని మీద వ్యాపార సంబంధమైన విషయాల మీద ప్రస్తుతం ఉన్న ప్రభావం చూ చూపెడుతుంది వ్యాపారాలు దివాలా తీస్తాయి ఏ రకమైనటువంటి బేరాలు ఉండవు ఈ రకమైన పరిస్థితిలో ఉన్నటువంటి వర్కర్స్కి జీతాలు ఇవ్వగలమా లేదా అనే బాధ చాలా వరకు కలుగుతుంది కొన్ని సందర్భాల్లో కొంతమంది ఉద్యోగస్తుల్ని తీసేయాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది సమీప భవిష్యత్తులో దీనికి అసలు పరిష్కారం ఉందా లేదా ఈ ఏమిటి సమస్యలు అని చెప్పని చాలా బాధపడతారు నా అకౌంట్లో ఉన్న డబ్బులు నేనే డ్రా చేసుకోవడానికి వీలు పరిస్థితి ఏర్పడిందా రెండు వేలు డ్రా చేసుకో నాలుగు వేలు డ్రా చేసుకో వద్దూ రెండు వేల ఐదు వందల వరకు పరిమితం ఏమిటి తర్వాత మనం ఏమన్నా తొగలవా నక్సలైట్మా మావోయిస్టులమా టెర్రరిస్టులమా గతి పట్టింది అని చెప్పని ఎంతగానో మానసికంగా రోదన చెందుతారు నడుస్తున్నటువంటి కాలగమనంలో మనకు అందరితో పాటు నడవలేమేమో అనేటువంటి ఒక అధైర్యం కలుగుతుంది స్నేహితులకు ఫోన్ చేసి వాళ్ళని అడిగితే వారు కూడా బాధపడుతూ ఉంటారు అరే నువ్వు కూడా మా ఇంటికి ఇద్దరం ఇద్దరంగా చేడుద్దాం అని సామర్థ్య పినట్టుగా వాడు పిలవటం జరుగుతుంది ఏది ఏమైనప్పుడు కూడాను దేశకాల పరిస్థితి పరిస్థితులు ఏమాత్రం బాగాలేవు ఇది నేను శుభద్రి పంచాంగంలో చాలా స్పష్టంగా రాశాను పొదుపు పాటించండి రాబోయే రోజులు గడ్డు రోజులు అని తప్పకుండా రాశాను మీరు ఆ పంచాంగ చూడండి ఇంటర్నెట్లో ఉంది మునుగు డాట్ కామ్లో ఉంది మీరు ఆ పాయింట్ని మీరు గ్రహించండి కొ కొద్దిగా ఓపిక పట్టాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఓపిక పట్టండి ఓపిక పడితే మంచి రోజులు వచ్చేటువంటి అవకాశం ఉంది డిసెంబర్ ఐదో తారీఖు నాడు సుబ్రహ్మణ్య షష్ఠి అంటే తిథుల్లో శ్రేష్ఠి దీని మిచ్చినటువంటి తిథి ఇంకోటి లేదు అని చెప్పి చెప్తుంటారు అందుకనే సుబ్రహ్మణ్య షష్ఠి తిథుల్లో శ్రేష్ఠిగా వర్ణింపబడింది ఆ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పాశుపత హోమం చేయిస్తే మంచి ఫలితాలు ఉంటాయి సుబ్రహ్మణ్య పాశుపత అంటారు దాన్ని చేయిస్తే అఖండమైనటువంటి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి సమస్తమైనటువంటి సర్పదోషాలు నివారించుకుపోతాయి లేని పక్షంలో సర్పదోష నివారాచూర్ణతో స్నానం చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి పాలాభిషేకం చేయించడం వల్ల కూడాను సర్పదోషాలు ఉపశమిస్తాయి శక్తి ఉన్నవాళ్ళు సుబ్రహ్మణ్య పార్శ్వత హోమం చేయించండి అనేక రకాలుగా సర్పదోషాలు బాధిస్తున్నటువంటివి యబార్షన్లు భార్యాభర్తల మధ్య తగాదాలు ఎన్నాడు పోయిన ఉద్యోగం రాకపోవటం ఎప్పుడూ ఇంట్లో అందరికీ అనారోగ్యం తీరనటువంటి అప్పులు విశేషమైన ఆదాయం చేతుల్లో ఉండని పరిస్థితి అమ్ముడు పోని భూములు అమ్ముడు పోని పొలాలు ఉండి కూడా అనుభవించలేనటువంటి స్థితి సంతానం లేకపోవటం సంతానం చెప్పిన మాట వినకపోవటం వాళ్ళు గందరగోళ వాళ్ళు సృష్టించడం ఎందుకు పుట్టారో వీళ్ళు కడుపున అని చెప్పని బాధపడే విధంగా కొన్ని సంఘటనలు జరగటం అదేవిధంగా ఈ సర్పదోష ప్రభావం మరింతగా ఉన్న వాళ్ళకి ఆ సర్పం పగబట్టిన సర్పం ఏదైతే ఉందో అది పగ పగదీసుకోలేని పక్షంలో అది కడుపున పుడుతుంది గృహం గ్రహం భవిత్ అన్నారు అంటే గ్రహము సర్పంగా మారుతుందని ఆ మారినటువంటి సర్పం ఏమవుతుందంటే ఎవరి మీద అయితే పగబట్టిందో వాళ్ళ గర్భానే కొడుకుగానో కూతురుగానో జన్మించడం జరుగుతుంది కొడుకుగానో కూతురుగాను జన్మించి పంతొమ్మిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల వరకు బతికి యాక్సిడెంటులుగా చనిపోవడం అనేది జరుగుతుంది లేకపోతే బతికున్న నాడు తల్లిదండ్రుల్ని బాధపడటం చెప్పిన మాట వినకపోవటం టూ వీలర్ వెహికల్ వేసుకొని తిరగటం చదువు పట్ట శ్రద్ధ లేకపోవటం గొప్ప పరువు తీయటం రకరకాల చిన్న చిన్న నేరాలు చేయటం ఈ రకంగా ఇంటికి బాధ కలిగిస్తారు అదేవిధంగా ఎంతగానో తల్లిదండ్రులు వేధిస్తారు కుటుంబ పరుపు పరుపతిష్టలు ఇస్తారు ఈ రకంగా జీవితాంత బాధపడేటువంటి అనేక రకాల సంఘటనలకి సవ్యకాల సర్పదోషం అపసవ్యకాల సర్పదోషం కర్కోటక కాల సర్పదోషం తక్షక కాల సర్పదోషం కాల సర్పదోషం కాల సర్పదోషం పద్మకాల సర్పదోషం మహాకాల పద్మ దోషం ఇలాంటి రకాలైనటువంటి సర్పదోషాలు మనుషుల్ని వివిధ రకాలుగా బాధపెడతాయి ఎంత కష్టపడ్డ వృత్తి ఉద్యోగాల పరంగా గుర్తింపు రాదు డబ్బులు రావు పరిగమాల వాళ్ళందరికీ మాత్రం మంచి స్థాయి వస్తుంది అదేమిటో మీకు అర్థం కాదు ఇదే సర్పదోషం దీన్ని నివారించుకోవడానికి అద్భుతమైనటువంటి రోజే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి తిథుల్లో శ్రేష్ఠి అని చెప్పన్నారు పెద్దలు ఆ రోజున సుబ్రహ్మణ్య సు సుబ్రహ్మణ్య పార్శ్వత హోమం చేయించండి లేని లేనివాళ్ళు సర్పదోషని వారా సున్న తోటి స్నానం చేసి సిద్ధ తోటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేయండి ఆవు పాలను కూడా ఉపయోగించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ మేషరాశి వారికి లైట్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఐదు ఏదైనా పరిమిద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు ఉంటాయి